కేసీఆర్ పాలనలో దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, కన్సెస్ రైతుగా 100 పడకల హాస్పిటల్ అన్నాడు, 100 రూపాయల పింఛన్ అన్నాడు. ఏ ఒక్కటి 2020 మళ్ళీ వైఎస్ఆర్ పాలన ముందుకు రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో 108 కానీ 104 కానీ, ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ చెప్పులు కుట్టుకునే వ్యక్తి కానీ ఐసీలో ఐద్యం పొందుతున్నారంటే ఈ జనత ఎవరో కాదు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే. అలాంటి సంక్షేమ పథకాలు ముందుకు రావాలంటే మళ్ళా చెవి లెక్కతోనే సాధ్యం.